ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్ళ నాని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియం వద్ద సోమవారం ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కొత్తగా మంజూరైన 16 కొత్త 104 సర్వీస్ వాహనాలను మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్ళ నాని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్ నోకపెయ్య సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు మునుల జాన్గుర్నాథ్, కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవి, ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ బోర్డు సభ్యులు డాక్టర్ దిరిసాల వరప్రసాద్, డేమన్ హెచ్ఓ డాక్టర్ డి ఆశ, 104 108 జోనల్ మేనేజర్ కె గణేష్, 104 జిల్లా మేనేజర్ డి విలియం చంద్, డిఐఓ నాగేశ్వరరావు, అడిషనల్ డైమండ్ హెచ్ఓ రత్నకుమారి, ఆర్ఎంఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 104 108 సర్వీసులతో పాటు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని అన్నారు. గ్రామాల్లో 104 సర్వీస్ వాహనాల ద్వారా ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువు చేయటమే కాకుండా ఎవరైతే ఆయా సచివాలయాలు పిహెచ్సీల దగ్గరకు రాలేని రోగులకు వైద్యాన్ని అందించేందుకు వారి వద్దకే వెళ్ళి వైద్యాన్ని అందించేందుకు వైద్య ఆరోగ్య రంగాన్ని పటిష్టమైన వ్యవస్థగా తీసుకురావటం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి పేదవాని గడప దగ్గరికి వెళ్ళి మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందని, ఇప్పటికే సచివాలయాల పరిధిలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు రక్త పరీక్షలు, ఆరోగ్యం పట్ల అవగాహన, యుక్త వయసు కలిగిన బాలికలు పౌష్టికాహార విలువలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఏ విధంగా ప్రజలకు చేరువగా తీసుకువెళ్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పటికే భ్రష్టు కట్టుపోయి ఉన్నటువంటి వైద్య ఆరోగ్య రంగంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకువస్తూ మనకందరికీ కూడా తెలుసు, గత ప్రభుత్వ హయాంలో అంతకుముందు ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ 108 104లకు సంబంధించినటువంటి కార్యక్రమం కానీ ఏ విధంగా భ్రష్టు కట్టుపోయినాయో, ప్రజలకు నిరుపయోగంగా మారి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా ప్రజలకు సంబంధించి వారి ప్రాణాలతో కూడా చెలగాటమాడుతూ గత ప్రభుత్వాలు ఏ విధంగా నిర్లక్ష్యం చేసాయో ప్రజారోగ్యాన్ని మనమందరం కూడా చూశాం. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజారోగ్యాన్ని కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా తీసుకుని అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి వైద్య ఆరోగ్య రంగంలో చేపట్టడం మనకందరికీ కూడా తెలుసు. మొట్టమొదటిగా అప్పటికే భ్రష్టు పట్టుపోయినటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి ఉపయోగం లేకుండా షెడ్లకు మాత్రమే చెట్ల కిందో పరిమితం అయిపోయినటువంటి 108 104లకు సంబంధించి ఆ కార్యక్రమాన్ని పూర్తిగా బలోపేతం చేసి కొత్తగా వాహనాలను కూడా తీసుకుని ఏ విధంగా 108 104లకు సంబంధించి కూడా పూర్తిగా ప్రజలకు వినియోగంలోకి తీసుకొచ్చారో, దాని ద్వారా ఎంతమంది ప్రజలను కాపాడగలుగుతున్నామో మనకందరికీ కూడా తెలుసు. ముందు ప్రజలకు చేరువుగా తీసుకెళ్లి కార్యక్రమాన్ని చేస్తున్నారో ఆ పవిత్రమైనటువంటి యజ్ఞంలో మేమందరం కూడా మేము ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా భాగస్వాములు అవుతామని అందరికీ కూడా మరి తెలియజేస్తున్నా. మెరుగైన సేవలు అంది కూడా వాళ్ళు గడప దగ్గర ఇంటి దగ్గర అందజేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో సచివాలయం సిస్టమ్ పెట్టడం జరిగింది. దాని భాగంగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ హెల్త్ సర్వీసెస్ ఏది ఉన్నాయో అది కూడా ప్రతి ఒక్కరికి గడప దగ్గర అందుబాటులో ఉండాలని చెప్పి ఆ హెల్త్ క్లినిక్లో ఒక ఎంఎల్హెచ్పి బీఎస్సీ నర్సింగ్ చదివిన పర్సన్, ఒక ఏఎన్ఎం ఆశా వర్కర్ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి ఆ ఏరియాలో ఉన్న ప్రజలకి హెల్త్ సర్వీసెస్ అందజేస్తున్నారు. అక్కడ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ తర్వాత రెగ్యులర్ మానిటరింగ్ ఇవన్నీ కూడా చేస్తుంటే కూడా మనకి ఒక మెడికల్ ఆఫీసర్ ద్వారా ఒక డాక్టర్ ద్వారా చేస్తుంటే బాగుంటుందని అనుకుని, ఇది కాకుండా బెడ్ రిడెన్ పేషెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఇంటి దగ్గరే వెళ్ళి
వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందిని చూసి ఆరోగ్యశ్రీ తర్వాత డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా ఇస్తున్నారు ఆరోగ్య ఆసరా అది కూడా వాళ్ళకి అందిందా వాళ్ళు ఎలా ఉన్నారు రికవర్ అవుతున్నారు అన్నది కూడా చూసి అప్డేట్ చేసుకోవడానికి ఈ 104 వెహికల్తో సహా మన మెడికల్ ఆఫీసర్ అలాంగ్ విత్ మిగతా సిబ్బందులు కూడా వెళ్తుండడం జరుగుతుంది.